దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఆయన నామాన్ని ఉపదిస్తున్నాను. దేవుడు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలలో మరొక దినాన్ని 13వ దినంలోనికి మనం ప్రవేశింపచేశారు. ఈ 13వ దినంలో ఈ ఆఖరి కూడిక, ఈ కూడికలో దేవుడు నిశ్చయంగా మనల్ని అందరినీ దర్శించి మనందరితో దేవుడే మాట్లాడి బలపరచునుగాక. హల్లెలూయా. అనుదినము కూడా ఆదికాండ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయం సృష్టి క్రమం మనకు తెలియజేస్తుంది. 2వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి స్త్రీ పురుషులను ఎలా తయారు చేశారు లేక నిర్మించారు అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయంలో ఆదామవలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఎలా పాపం చేశారో దాని వలన ప్రతిఫలం ఏమిటో మనం 3వ అధ్యాయంలో చూసాం. 4వ అధ్యాయంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినట్లుగా పాపం యొక్క ప్రతిఫలాలలో ఒక ప్రతిఫలం ఏమిటంటే ఆదాము యొక్క కుమారులు పెద్ద కుమారుడు 2వ కుమారుణ్ణి చంపినట్లుగా మనము చూస్తున్నాం. 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి ఉంది. 5వ అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా హనోక్ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేశాం. హనోక్ యొక్క 65 సంవత్సరాల కాలము, హనోక్ యొక్క 300 సంవత్సరాల కాలం అని మనం విభజించి ధ్యానించాం. 65 సంవత్సరాల కాలంలో హనోకు జీవితంలో దేవుడు లేడు, దేవుని గురించిన ఆలోచన లేదు. లోకాన్ని ప్రేమించిన వాడిగా, తనను ప్రేమించుకున్నవాడిగా, తన కుటుంబాన్ని ప్రేమించుకున్నవాడిగా, తన వ్యవసాయాన్ని లేక తన పనిని ప్రేమించుకున్నవాడిగా, తన కుటుంబాన్ని ప్రేమించుకున్నవాడిగా హనోకు జీవించినట్లుగా చూస్తాం. కానీ 65వ ఏట మెతూషాలని హనోకు కన్నాడు. మెతూషాల పుట్టిన తర్వాత హనోకు యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగింది. హనోకు దేవునితో నడవటం మొదలుపెట్టాడు. దేవునితో నడవటం అంటే ఏమిటో మనం ధ్యానం చేశాం. దేవునితో నడవటం అంటే మన ఇష్టాలు పోవాలి, దేవుని ఇష్టాలే మన ఇష్టాలు అవ్వాలి. మన యొక్క ఆలోచనలు, తలంపులు, కోరికలన్నీ పోవాలి. దేవుని ఆలోచనే నా ఆలోచనై ఉండాలి, దేవుని తలంపులే నా తలంపులై ఉండాలి. దేవుడే మన జీవితంలో ప్రధానమైన వ్యక్తిగా ఉండాలి అని మనం ధ్యానం చేశాం. హనోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. హనోకు దేవునితో నడుస్తూ కుమారులను, కుమార్తెలను కన్నాడు. 300 సంవత్సరాల కాలంలో కుమారులను, కుమార్తెలను కన్నాడు. ఆ బిడ్డలను పోషిస్తున్నాడు. తన భార్యను చూసుకోవాలి, తన కుటుంబ పరిస్థితులు చూసుకోవాలి. వీటన్నిటి విషయాల్లో హనోకు చాలా బిజీగా ఉన్నాడు. అయినను కూడా హనోకు దేవునితో నడవటం మానలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా మనము కూడా దేవునితో నడిచే వారముగా ఉండాలి. మనం ఎంత బిజీ అయినా, మనం ఎంత బిజీ షెడ్యూల్స్ మనం కలిగి ఉన్నా, ఎంత కుటుంబాలు కలిగి ఉన్నా, వ్యాపారాలు కలిగి ఉన్నా, ఉద్యోగాలు కలిగి ఉన్నా, దేవుని పిల్లలుగా మనము దేవునితో నడిచే అనుభవం, దేవునితో సహవాసము కలిగి జీవించే అనుభవాన్ని మనం జీవించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అతడు విశ్వాసము కలిగిన వాడని, మంచి సాక్ష్యము కలిగిన వాడని, ఇలాగ మనం అనేకమైన విషయాలు ధ్యానించడానికి ప్రభు కృపానుగ్రహించారు. ఈ రోజున ఈ 13వ దినాన మరొక అధ్యాయంలోనికి మనం వెళ్దాం. చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ వ్యక్తి నోవహు. చెప్పండి, ఆ వ్యక్తి ఎవరండి? నోవహు. 5వ అధ్యాయం 28వ వచనం నుండి 9వ అధ్యాయం 29వ వచనం వరకు 9వ అధ్యాయం 29వ వచనం వరకు నోవహు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము నోవహు యొక్క వంశావళి అని మనం చూస్తాం అన్నమాట. కాబట్టి 5వ అధ్యాయం 28 నుంచి 32వ వచనం వరకు కొంచెము మనం కొన్ని వచనాలు చదువుకొని మన యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. 5వ అధ్యాయం 28 నుండి 32వ వచనం వరకు చదువుదాం. లెమేకు 182 ఏండ్లు బ్రతికి
ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయను అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమేకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు దినములన్నీ 777 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు నోవహు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. నోవహు యొక్క తండ్రి పేరు ఏమిటంటే లెమేకు. చెప్పండి, అతని తండ్రి పేరు ఏంటండి? లెమేకు. నోవహుని ఆయన కనిన తర్వాత అక్కడ ఆయన అనుకుంటున్న మాట ఏమిటంటే, దేవుడు భూమిని శపించాడు కాబట్టి, దేవుడు భూమిని శపించాడు కాబట్టి మన చేతుల కష్టం విషయంలో మన పని విషయంలో ఇతడు మనకి నెమ్మది కలగజేస్తాడు అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారంట? లెమేకు పెట్టాడు. నోవహు అంటే అర్థమేమిటి చెప్పాలి? నోవహు అంటే అర్థమేమిటి? కింద చూడండి, ఫుట్ నోట్లో ఉంది, 1 అని అంకేసి ఉంది కదా పైన, కింద ఏమని రాయబడింది? నోవహు అనగా నెమ్మది అని అర్థం. చెప్పండి, నోవహు అంటే అర్థం ఏంటండి? నెమ్మది. నోవహు యొక్క తండ్రి అయిన లెమేకు అతడు 777 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవిత కాలంలో అనేక మంది కుమారులను కుమార్తెలను ఆయన కన్నాడు. అయితే ఆయన నోవహును కన్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఇలా ఆలోచించాడు, దేవుడు భూమిని శపించాడు కదా, దేవుడు భూమిని శపించాడు కాబట్టి, ఈ భూమిని శపించాడు కాబట్టి ఆ భూమి విషయంలో మన చేతుల పని విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి కాబట్టి ఇప్పుడు పుట్టే నా కుమారుడికి నేను నెమ్మది అని నోవహు అని పేరు పెడతాను అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాడు, నెమ్మది అని పేరు పెట్టాడు. గమనించండి ప్రియులారా, ఎప్పుడు దేవుడు భూమిని శపించాడు? ప్రశ్న మీకు అర్థమైనట్టుంది, సమాధానం చెప్పండి. ఆదాము ఎప్పుడైతే పాపము చేశారో, పాపము చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆదామును శపించలేదు, హవ్వను కూడా దేవుడు శపించల. వారిద్దరిని దేవుడు శపించుకోకుండా ఏం చేశాడు? ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, ఆదామా నీవు నీ భార్య మాట వినినందున అని చెబుతూ అంటాడు, నిన్ను బట్టి నేల భూమి శపించబడింది అని దేవుడు చెప్పాడు. ఆదికాండ 3 ఆల్రెడీ మనం ఆ విషయాన్ని చూచాం. నాట నుండి కూడా ఏం జరిగింది? దేవుడు అన్నాడు, నీవు ప్రయాసతోనే నీవు ఏం చేస్తావంట? ఒకసారి చదవండి ఒకసారి 3 ప్రయాసముతో 17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటే కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉంది. చదవమ్మా, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తింటావు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తింటావు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు దేవుడు. కాబట్టి నాట నుండి జరిగింది ఏమిటంటే, ఆ నేల, ఆ భూమి శపించబడి ఉన్నది కాబట్టి, ఇప్పుడు జరిగింది ఏమిటంటే, ఆనాటి నుండి, ఏనాటి నుండి? ఆదాము తర్వాత వ్యవసాయదారుడు ఎవరో, ఆదాము తర్వాత వ్యవసాయం చేసింది ఎవరో అమ్మా? కయ్యూను. కయ్యూను తర్వాత ఇంకా లైన్గా మనం చూసినట్లయితే వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది ఏమో గొర్రెల్ని మేకల్ని పశువుల్ని మేపుతూ ఉన్నారు, ఇలాగ అనేక మంది అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ పని చేసినా కూడా నేల ఏమైందంట? శపించబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మన చేతులు కష్టార్జితమో దేవుడు ఆశీర్వదించాలి కాబట్టి, దేవుడు నేలను శపించారు కాబట్టి, ఇప్పుడు నోవహుని నేను కన్నాను కాబట్టి ఈ నోవహు ఏం చేస్తాడంటే మనకి నెమ్మది కలగ చేయాలి అనే ఆలోచనతో అతనికి నోవహు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహును కన్నాడు, తర్వాత అనేక మంది కుమారులను కుమార్తెలను అతడు కన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే,
లెమేకు చనిపోయాడు. లెమేకు చనిపోయిన తర్వాత నోవహు 500 ఏండ్లు గలవాడై ఎవని ముగ్గురు కుమారులను కన్నాడు. చెప్పండి ఎంతమంది కుమారులు కన్నాడంట? ముగ్గురు కుమారులను కన్నాడు. ఎవరు ఆ పేర్లు ఏమిటంట? షేము, హాము, యాపేతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షేము, హాము, యాపేతు. ఓకే, ముగ్గురు కుమారులను కన్నాడు. ముగ్గురు కుమారులను కన్న తర్వాత 6వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 6వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 6వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. 6వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చూచినట్లయితే, దేవుడు అక్కడ మనం చూస్తే, నేను కొన్ని వచనాలు చెబుతానండి, కొన్ని మాటలు చెప్తాను, మీరు రాసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. చెడిపోయిన మానవ జాతి 2 దానిలో రాసుకోవాల్సింది. దేవుడు దుఃఖించెను. చెడిపోయిన మానవ జాతి దేవుడు దుఃఖించెను. హల్లెలూయ. దానిలోనే 11-12 వచనాలు. దానిలోని మళ్ళీ 11-12 వచనాలు మీరు విడిగా రాసుకుంటే, ఈ భూమిని మానవ జాతిని సమస్తాన్ని దేవుడు నాశనము చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ భూమిని మానవ జాతిని సమస్త సృష్టిని నాశనము చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. ఓకే, తర్వాత 6వ అధ్యాయం 11వ వచనం నుండి రాసుకోండి. అలాగే 6వ అధ్యాయం 11 నుండి 7:5 వరకు 6వ అధ్యాయం 11వ వచనం నుండి 7వ అధ్యాయం 5వ వచనం వరకు నోవహు ఓడ నిర్మాణం. నెక్స్ట్ 7వ అధ్యాయం 6వ వచనం నుండి 24వ వచనం వరకు జలప్రలయం. 7వ అధ్యాయం 6 నుండి 24వ వచనం వరకు జలప్రలయం. 8వ అధ్యాయం 1 నుండి 22వ వచనం వరకు అంటే 8వ అధ్యాయం మొత్తం జలప్రలయం తగ్గిపోవుట. చెప్పండి, జలప్రలయం తగ్గిపోవుట. 9వ అధ్యాయంలో దేవుడు నోవహుతో నిబంధన చేయుట. పదో అధ్యాయం నోవహు వంశావళి. ఓకే, తలపైకి ఎత్తండి. 5వ అధ్యాయం 28వ వచనం నుండి 10వ అధ్యాయం వరకు నోవహు, అంటే 9వ అధ్యాయం ఆఖరి వరకు నోవహు యొక్క జీవితాన్ని చూస్తాం. 9వ అధ్యాయంలో నోవహు చనిపోయాడని చూస్తాం. అయితే 10వ అధ్యాయంలో నోవహు యొక్క వంశావళి మనం చూస్తాం. హల్లెలూయ. ఓకే, రండి. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటానికి మనము ముందుకు సాగుదాం. చూడండి, 6వ అధ్యాయం 1 నుండి మనం చూస్తే 7వ వచనం వరకు 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే, దేవుడు ఆయన సంతాపం చెందాడు, దేవుడు దుఃఖపడ్డాడు. నేను చదువుతున్నాను, ఎవరు చదవద్దులేండి, టైం లేదు కదా. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయం నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినమల్లో నెఫీలలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం మందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క
హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందున నందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలానగా నేను వాని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం కిందకి చదివితే 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని యుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ వచనాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే భూమి చెడిపోయింది. చెప్పండి, ఏం చెడిపోయిందంట? భూమి చెడిపోయింది. భూమి మీద ఉన్న నరులందరూ కూడా చెడిపోయారు. భూమి మీద ఉన్న నరులందరూ కూడా చెడిపోయారు. మానవుడు చెడిపోవటం వలన జరిగింది ఏంటి తెలుసా? సృష్టిని కూడా ఇంకో మాట చెప్తాను, సృష్టిని కూడా మానవుడు ఏం చేశాడు? చెడగొట్టాడు. అర్థమైందండి? మానవుడు ఈ భూమి మీద చెడిపోయాడు. దాని ద్వారా ఏం జరిగింది? సృష్టి కూడా చెడిపోయింది. ఎలా చెడిపోయింది? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామండి? వర్షాకాలం. చెప్పండి, ఏ కాలంలో ఉన్నాం? వర్షాకాలం. అదే, చలికాలం ఎంటర్ అయ్యండి. వర్షాకాలం నుండి ఏం చూస్తున్నాం మనం? వర్షాలు చూస్తున్నామా? చూడట్లా. వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ, ఎండలు ఎక్కువ, అవునా కాదా? ఇప్పుడు ఎండాకాలాన్ని తలపిస్తున్న వాతావరణాన్ని మనం ప్రస్తుత దినాల్లో చూస్తున్నాం. ఎందుకు సృష్టి చెడిపోయింది? ఎందుకు కాలాలు క్రమం తప్పేసినాయి సృష్టి అంటే? కారణం ఏమిటి? మానవుని యొక్క పాపమే. మానవుడు పాపం చేశాడు. అందుకనే ఎండాకాలంలోనేమో వర్షాలు చూస్తున్నాం, వర్షాకాలంలోనేమో ఎండలు చూస్తున్నాం, చలికాలంలోనేమో పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా ఉండటం మనము చూస్తున్నాం. ఇలాంటి ప్రతికూల వాతావరణానికి గల కారణం ఎవరంటే, మన పితరుడైన ఆదాము మనము చేసిన, అంటే ఆయన చేసినట్టు మనం కూడా చేసినట్టే పాపం. కాబట్టి మనం పాపము చేసాము కాబట్టి వాతావరణ పరిస్థితులు దేవుడు తారుమారు చేశాడు. అంటే పరిస్థితులు మారిపోయినాయి, క్రమం తప్పేసినాయి. కాబట్టి క్రమముగా జరగవలసిన ఆ పరిస్థితులన్నీ కూడా, క్రమముగా జరగవలసిన వాతావరణ పరిస్థితులు ఏమైనంటే, క్రమాన్ని తప్పేసి ఏమండి, ఆ పరిస్థితులు క్రమము తప్పేసి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 6వ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనించవలసిన పరిస్థితి ఏంటంటే, నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత వారికి ఎవరు పుట్టారంట? ఎవరు పుట్టారు? కుమార్తెలు పుట్టడం ప్రారంభించారు. మీకు చెప్పాను మొన్నటి దినాన, మనం ధ్యానించాం 5వ అధ్యాయం ధ్యానించినప్పుడు ఏం చెప్పాను మీకు? కుమారులు పుట్టారని మనం చదివాం లేదా? చదివామా? ఆదాముకి ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. షేతుకి ఎవరు పుట్టారని చూసాం? చూడండి, 5వ అధ్యాయం చూడండి ఒకసారి, పక్కనే ఉందిగా. షేతుకి ఎవరు పుట్టారు? ఎనోషు పుట్టాడు. ఎనోషుకి ఎవరు పుట్టారు? కేనాను పుట్టాడు. మహలేలు పుట్టాడు కేనానికి. తర్వాత మహలేలకి ఎరేదు పుట్టాడు. ఎరేదుకి హనోకు పుట్టాడు. అంటే ఇలాగా వారందరూ కూడా ఎవరిని కంట వచ్చారు అంటే, స్త్రీలు లేరని కాదు, ఉన్నారు. అర్థమైందండి? స్త్రీలు ఉన్నారు, కానీ చాలా తక్కువగా ఆ కాలంలో వారు జన్మించారు. అర్థమైందా? వారు జన్మించారు. కాబట్టి ఆ కాలంలో ఇప్పుడు ఎవరికి? ఆదాముకి, హవ్వకి కుమారులు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా పుట్టారు. ఆ తర్వాత వారికి కుమార్తెలు పుట్టారు. అలాగ ఇంకో మాట చెప్పాలంటే, వరస అనేది లేకోకుండా వివాహాలు అనేవి ఆ రోజుల్లో జరిగిపోయింది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఆ రోజుల్లో. అర్థమైందా? ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ కుమార్తెలు కూడా పుట్టారని రాయబడింది. అయితే ఒక మాట, ఇది ఎప్పుడు చెప్పాల్సిన మాట? 6వ అధ్యాయంలో మనం చదువుతున్నామే కానీ ఆ కాలంలో కుమార్తెలు పుట్టారని కాదు, ఆల్రెడీ ముందు నుంచే కుమార్తెలు పుట్టారని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడింది? కుమార్తెలు పుట్టారు, వారికి కుమార్తెలు పుట్టారని రాయబడింది. ఇప్పుడు కుమార్తెలు పుట్టారంటే, అంటే పురుషులు కలిస్తే బిడ్డలు పుట్టారా? కాదు. అప్పుడు జరిగిన విషయాలు ఏమండి, అప్పుడు రాయకుండా 6వ అధ్యాయంలో ఎవరు రాశారు? మోషే రాశాడు. హల్లెలూయా,
మొదటి అధ్యాయంలో ఆదామమును దేవుడు సృజించాడు. అవునా కదా? సృజించాడా? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మొదటి అధ్యాయంలో మనం చదివేవాన్ని కానీ ఆదామమును దేవుడు నిర్మించిన విధానం ఎప్పుడు రాశాడు? మోషే ఎన్నో అధ్యాయాలు రాశాడు, రెండో అధ్యాయంలో రాశాడు. అర్థమైందా మీకు? ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా మీకు? మొదటి అధ్యాయంలో సృష్టి క్రమం రాశాడా మోషే? అప్పుడు ఆదామవలు జన్మించారని అని దేవుడు నిర్మించాడని రాశాడా? రాశాడే లేదా? రాశాడు. కానీ వాడిని దేవుడు ఎలా నిర్మించాడు అనేది రెండో అధ్యాయంలో చాలా వివరంగా దేవుడు రాశాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ కాలంలోనే ఆదామవలకి పిల్లలు పుట్టారు కదా. ఆ పిల్లలు పుట్టినప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా పుట్టారు, కుమారులతో పాటు కుమార్తెలు కూడా జన్మించారు. అయితే ఆ విషయాలు అక్కడ రాయిలా మోషే ఎక్కడ రాశాడు? ఆరో అధ్యాయంలో మోషే రాశాడు. కాబట్టి ఇది చదువుతున్నప్పుడు ఆరో అధ్యాయంలో మీరు ఇప్పుడు ఇప్పుడు స్త్రీలు పుట్టారా, కాబట్టి అప్పుడు మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకున్నారేమో, మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకుని మగోళ్ళు మగోళ్ళు పిల్లలు పుట్టారేమో అని అనుకోకండి. అర్థమైందా? అలా అనుకోకండి. అది సృష్టికు విరుద్ధమైన కార్యం. అలా పిల్లలు జన్మించరు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఆరో అధ్యాయంలో ఏం జరిగిందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనే మాట మీరు చూస్తారు. ఉందండి అక్కడ? ఉందా? చదవకండి, నేను చదివేసిన ఆల్రెడీ. ఏమనుంది అక్కడ? దేవుని కుమారులు. ఇదేంటి దేవుని కుమారులు? ఏమిటి నరుల కుమార్తెలు? ఏమిటి చెప్పండి? దేవుని కుమారులు ఏంటి, నరుల కుమార్తెలు ఏంటి? ఓహో, దేవుడికి కూడా పెళ్ళయిందా, దేవుడికి కూడా పిల్లలు పుట్టారా? చెప్పండి. మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఎలా పిల్లలు పుడతారు ఆయనకి? అర్థమైందా మీకు? ఇది వేరే మత గ్రంథాలు కాదు, బైబిల్ గ్రంథం. కానీ ఎందుకు దేవుని కుమారులను రాయబడింది? ఎవరైనా చెప్పగలరా అమ్మా? ఎవరైనా చెప్పగలరు ఆ మాటకు అర్థం? దేవుని కుమారులు అంటే అర్థం ఏంటి? సార్ నేనే చెప్తాను. దేవుని కుమారులు అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే యెహోవా దేవుణ్ణి ఆయన దేవుడిగా గుర్తించి జీవించారో వారందరూ కూడా ఎవరి కుమారులు అంటే దేవుని కుమారులుగా లిఖించబడ్డారు. ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆ తర్వాత హేబేలు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అంటే ఎవరైతే యథార్థంగా దేవుని ఎదుట జీవించారో వారందరూ కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులు. నోవహు దేవుడితో నడిచాడని మనం చూడబోతున్నాం. అనోకు దేవునితో నడిచాడు. ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. కయ్యూను హేబేలును చంపేశాడు. అయితే ఆ తర్వాత ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. ఇలా మనం చూస్తే ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికారో, యథార్థంగా పవిత్రంగా నీతిగా జీవించారో ఆ కాలంలో వారందరూ కూడా ఏమని పిలిచారంటే వారందరూ దేవుని కుమారులు అని పిలిచారు. చెప్పండి, ఏమని పిలిచారు? దేవుని కుమారులు అని పిలిచారు. హల్లెలూయా. ఇప్పుడు నరుల కుమార్తెలు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? వీరు కూడా మనుషులే, నరులే. అయితే వారికి కుమార్తెలు పుట్టారు కదా. ఇప్పుడు దేవుడు కొరకు జీవించిన ఈ నరులు ఏం చేశారంటే ఆ కాలంలో ఉన్న స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఇప్పుడు నోవహు లేక హనోకి ఎవరి కుమారుడుకు పిలువబడ్డాడు? దేవుని కుమారుడు. ఎనోషు దేవుని కుమారుడు. షేతు దేవుని కుమారుడు. హేబేలు దేవుని కుమారుడు. ఇలాగా వీరందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడ్డారు. నరుల కుమార్తెలు అంటే ఎవరంటే, నరుల కుమార్తెలు అంటే కయోను, అంతకుముందు పుట్టాడే లెమేకు, వీరందరూ కూడా ఎవరి పిల్లలుగా పిలువబడుతున్నారు? నరులని పిలువబడుతున్నారు. వారికి సంతానము కలిగింది. ఆ సంతానము కలగగా ఇప్పుడు దేవుణ్ణి నందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు ఈ కుమార్తెలు పుట్టారు కదండి, స్త్రీలు పుట్టారు కదా, వీరు వారిని వివాహం చేసుకోవటం మొదలుపెట్టారు. వారు అందముగా ఉన్నారని వారినంట వివాహం చేసుకున్నారు అని రాయబడింది. ఇప్పుడు చూడండి, నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను ఏమిటంటే క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము క్రైస్తవేతరుల వివాహము చేసుకోవచ్చా? చేసుకోవచ్చా చేసుకోకూడదా?
హలో చేసుకోవచ్చా చేసుకోకూడదా? మీలో కొంతమంది రెడీగా ఉన్నట్టున్నారు చేసుకోవడానికి. అంటే పెళ్లి కాని వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. మీ పిల్లలకి ఎలాంటి వారిని చూడాలి సంబంధాలు? లోకస్తం చూడాలా? లోకస్తం చూశారనుకోండి, మీ అమ్మాయి కూడా లోకస్తురాలుగే అయిపోద్ది. మీ అబ్బాయి కూడా ఒక లోకస్తుడైన లోకస్తురాలని అమ్మాయికి వివాహం చేశారనుకోండి, తీసుకొచ్చి మీ అబ్బాయి వివాహం చేశారనుకోండి, మీ అబ్బాయి కూడా ఏమవుతాడు? పొద్దున్న లేచి లోకస్తులాగే చేస్తాడు. అర్థమైందా? అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఆత్మీయులు ఎవరిని వివాహం చేసుకోవాలి? ఆత్మీయులే చేసుకోవాలి. రక్షించబడిన కుమార్తె ఉన్నాడు, కుమార్తె ఉంది. మీ కుమార్తెకు రక్షణ పొందుకున్న కుమారుని చూడండి. భూమి మీద లేరనుకున్నారా? ఉన్నారు. కానీ చాలామంది ఎవరిని చూస్తున్నారు తెలుసా? అందగాడ, డబ్బు సంపాదించేవాడా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఐశ్వర్యం ఉందా, బాగా ఉన్నవాళ్ళేనా, 4 గేదెలున్నాయా, 2 ట్రాక్టర్లున్నాయా, 2 గొర్రెలున్నాయా, 2 మేకలున్నాయా, 2 మిద్దులున్నాయా, 2 మేడలున్నాయా, 5 చూస్తున్నారు. ప్రియులారా గమనించాలి, గమనించాలి. ఆత్మీయులు ఆత్మీయులు వివాహం చేసుకుంటే ఆ కుటుంబం ఆత్మీయమైన కుటుంబంగా పిలవబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇప్పుడు ఏం జరిగింది? దేవుని కుమారులు ఎవరిని చేసుకున్నారంట? నరుల కుమార్తెలు అంటే లోకస్తులను చేసుకున్నారు. ఒక మాటలు చెప్పాలంటే దేవుని పిల్లలు లోకస్తులను వివాహం చేసుకున్నారు. ఏం జరిగిందంట? అక్కడ జరిగినప్పుడంట వారికి సంతానము కలిగింది. కానీ దేవుడు వారిని బట్టి బాధపడ్డాడు, వారిని బట్టి దేవుడు బాధపడ్డారు. హల్లెలూయ. బాధపడి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇలా కాదు, నేను వీరిని బట్టి చాలా దుఃఖిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను, కాబట్టి నరుల యొక్క జీవిత కాలము నేను ఎంతకి నేను పెట్టేశాను తెలుసా? ఎంత అంటే ఇప్పుడు 120 సంవత్సరాలు. ఎంత చెప్పాలి? ఎంత? 969 సంవత్సరాలు జీవించాడు మెతూషల. ఎన్ని సంవత్సరాలు అండి? 969. తర్వాత లెమేకు 777. ఇలా మనం చూస్తే చాలామంది గురించి మీకు చెప్పాను, మీరు రాసుకున్నారు కదా, రాసుకున్నారా ఎన్ని సంవత్సరాలు జీవించారో? 900, 800, 700, 600, 500 ఇలా జీవించారు. కానీ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవహు తర్వాత, ఎవరి తర్వాత? నోవహు తర్వాత ఆ కాలంలో జన్మించిన వారందరూ కూడా, ఆ తర్వాత తరం వారందరూ కూడా 120, వారికి ఎంతంట? 120 సంవత్సరాలు. అంటే గ్రాఫ్ ఎలా పడిపోయింది? ఇలా ఉన్న గ్రాఫ్ ఇలా పడిపోయింది. ఇప్పుడు 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తే ఏమన్నాడు? 70 సంవత్సరములు అధిక బలం ఉంటే అంతే, అవుట్. 120 నుండి ఎక్కడికి వచ్చాడు దేవుడు? 70, 80 అన్నాడు. ఒకవేళ పైన జీవించవచ్చు కానీ కష్టమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దేవుడు 120 సంవత్సరాలు వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు అనుకున్నాడు కదా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా దేవుడు చూచి, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని దేవుడు చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. ఏమినొందాడంట? సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడు బాధపడ్డాడంట, బాధపడి హృదయంలో నొచ్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు దేవుడు. ఎందుకు నేను మనుషుల్ని నరులను చేశాను, నేను ఎందుకు నరులను చేశానా అని దేవుడు బాధపడ్డాడు. అర్థమైందండి? అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది కుమారులు, కొంతమంది కుమార్తెలు వారి తల్లిదండ్రులు ఆశించినట్లుగా వారు బ్రతకరు. వారు బ్రతకనప్పుడు వారి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు? వీడు ఎందుకు పుట్టాడురా, ఇది ఎందుకు పుట్టిందిరా, ఇది పుట్టకపోతే చెప్పండి బాగుండు అని అనుకుంటారు వారు. ఇక్కడ దేవుడు కూడా నరులను చేసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఎందుకు ఈ భూమి మీద నరులను నేను చేశానని దేవుడు అంట సంతాపము నొందాడు, హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఇక లాభం లేదు, నేను దీన్ని చూడలేకపోతున్నాను, నేను ఊహించింది ఒకటి, నేను ఆలోచించింది ఒకటి, కానీ ఇప్పుడు జరుగుతుంది మరొకటి. నేను ఆశించిన రీతిలో ప్రజలు లేరు, నరులు లేరు, కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? నరులందరినీ కూడా, మనుషులందరినీ కూడా నేనేం చేస్తాను? లయం చేసేస్తాను. వారిని మాత్రమే కాదు, ఎవరిని? జంతువుల్ని,
పశువుల్ని పురుగుల్ని పక్షుల్ని జలచరాలను నీటిలో ఉన్న వాటిని బయట ఉన్న వాటిని సమస్త సృష్టిని కూడా నేను నాశనం చేసేస్తాను అని దేవుడు అనుకున్నాడు. అర్థమైంది ఇప్పటి వరకు? అర్థమైందండి. ఇప్పుడు 8వ వచనం చదువుకు. 6:8 అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. తలపైకెత్తుదాం. 7వ వచనం వరకు దేవుడు ఎందుకు మనుషులను చేశానా, ఎందుకు ఈ భూమి మీద నరజాతిని చేశానా, ఈ నరజాతిని నేను నాశనం చేసేస్తాను, సమస్త సృష్టిని కూడా నేను నాశనం చేసేస్తాను అని అనుకున్న దేవుడు 8వ వచనం మనం చదువుకుంటున్నాం. యెహోవా దృష్టి యందు నోవహు కృప పొందినవాడుగా ఉన్నాడు. కృప పొందినవాడుగా ఆయను. తలపైకెత్తండి. నోవహు కృప పొందుతున్నాడు. కృప పొందుకోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? కృప అంటే ఇంగ్లీష్లో అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. చెప్పండి, కృప అంటే అర్థం ఏమిటి? ఇంగ్లీష్లో అన్మెరిటెడ్ ఫేవర్, తెలుగులో చెప్తాను దాన్ని. అంటే అర్హత లేకపోయినా అర్హులుగా ఎంచటమే కృప అంటే. అర్హులుగా కాకపోయినా అర్హులుగా ఎంచటమే కృప అంటే. ఉదాహరణకు మీకు చెప్తాను, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఉదాహరణకి ఒక కంపెనీలో ఇంతవరకు చదివితే వారికి మాత్రం ఉద్యోగం అని పెట్టారు అనుకుందాం. ఎలాగా ఈ కంపెనీలో పీజీ చేయాలి అన్నారు. ఈ కంపెనీలో పీజీ చేసే వరకు ఉద్యోగం అన్నారు. అయితే ఎవరో చెప్పారు మీకు టాలెంట్ ఉందనుకోండి ఆ టాలెంట్ను చూసి కూడా ఉద్యోగం ఇస్తారని ఎవరో చెప్పారు. కాబట్టి కొంతమంది కుర్రోళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు. పీజీ చేసిన వారు వెళ్ళారు. ఏమండి, పీజీ చదువుకున్న వారు వెళ్ళారు. అదేవిధంగా ఆ ఉద్యోగానికి కొన్ని అర్హతలు వీరిలో ఉన్నాయి, కొంతమందిలో వారు కూడా వెళ్ళారు. అప్పుడు పీజీ చేసిన వారిని సెలెక్ట్ చేశారు, కొన్ని అర్హతలు కలిగిన వారిని కూడా సెలెక్ట్ చేశారు. ఇంకొకటి వెళ్ళాడు. వాడు చదువుకుంది ఇంటర్మీడియటే. అయితే వాడు కూడా వెళ్ళాడు ఆ ఉద్యోగానికి. అర్హత ఉండదు, లేదు వాడికి, కానీ వాడు కూడా వెళ్ళాడు. కానీ వాడు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ డైరెక్టర్ లేదా కంపెనీ ఓనర్ ఎవరు తెలుసా? వీడి స్నేహితుడే, చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్ అతను చూచి, ఎరా ఎలా ఉన్నావు, ఏంటి ఉద్యోగానికి వచ్చావా అన్నాడు. అవునరా, ఉద్యోగానికి వచ్చానరా అన్నాడు. సరేరా, నీ సర్టిఫికెట్లు ఇవ్వు అన్నాడు ఆయన. అంటే సర్టిఫికెట్లు ఇచ్చారు. అప్పుడు ఇంటర్వ్యూ చేసేవారు అన్నారు, సార్ అతని సర్టిఫికెట్లు మేము చూసాం సార్, అతను ఇంటర్మీడియట్ సార్ చదివింది, ఈ ఉద్యోగానికి అతడు ఏమాత్రం కూడా పనికిరాడు, అర్హుడు కాదు సార్ అన్నారు. సర్లేండి, రే నువ్వు రా లోపలరా అని ఆ సర్టిఫికెట్లు తీసుకొని తన స్నేహితుడు తీసుకొని ఆ కంపెనీ ఓనర్ లోపలికి ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళారు. కూర్చొని, ఎంతమందిరా, ఏంటని నీ పరిస్థితి, ఎన్నాళ్ళైపోయిందిరా మనము విడిపోయి, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఇలా నేను ఇలా పై చదువులకు వెళ్ళాను, ఈయన చెప్తున్నాడు ఆయన పరిస్థితి, మా నాన్నగారు చనిపోయారా, వెంటనే అమ్మ చనిపోయిందిరా, ఇదిగో అక్క ఉంది, చెల్లు ఉంది, వీరి పరిస్థితి అంతా కూడా నా భుజాల మీద పడిందిరా, కాబట్టి నేను చదువు ఆపేశానురా అని ఇలా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న ఆ కంపెనీ ఓనర్, తన స్నేహితుడే కదండి, రేపటి నుంచి ఉద్యోగంలో జాయిన్ అయిపో అన్నాడు. ఆ ఉద్యోగానికి ఇతను పనికి వస్తాడా? పనికి రాడు. చదువు కూడా లేదు. సరే, టాలెంట్స్ ఉన్నాయా? టాలెంట్స్ కూడా లేవు. కానీ అతను ఎలా సెలెక్ట్ అయ్యాడు? ఆ కంపెనీ ఓనర్ యొక్క ఫ్రెండ్ని సెలెక్ట్ అయ్యాడు. దాన్నే కృప అంటారు. మీరు 10th క్లాస్ చదివారు అనుకో, చదివి ఉన్నారు కదా, కొంతమంది చదివారు. చదివినప్పుడు ఎగ్జామ్స్లో కొంతమంది ఫెయిల్ అయిపోతారు, అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన తర్వాత ఇంతకుముందు జరిగిన స్టోరీ మీకు చెప్తాను. ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంతకం పెట్టిన దేని మీద తెలుసా? ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారో వారికి గ్రేస్ మార్క్స్ కలపండి అన్నాడంట. ఆయన గ్రేస్ మార్క్స్ కలపండి అన్నాడంట. ఆ గ్రేస్ మార్క్స్ కలిపినప్పుడు ఎవరైతే ఏమండి 35 దగ్గరకు వచ్చి ఆగిపోయారో వారందరికీ కూడా మార్కులు కలిపితే వారందరూ కూడా పాస్ అయిపోయారు.
దాన్ని ఏమంటారు గ్రేస్ మార్క్స్ అంటే కృపతో ఇవ్వబడిన మార్కులు అన్నమాట కాబట్టి వారు కూడా పాస్ అయిపోయారు గ్రేస్ కృప ఇప్పుడు చెప్తాను దేవుడికి ఏమండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం కాదు యోగ్యులం అసలము అసలే కాదు కానీ కృప చొప్పున దేవుడు మనల్ని ఏం చేశారు రక్షించుకున్నారు ఎఫెసి పత్రిక 2వ అధ్యాయంలో ఏమనుంది ఒకసారి మాట చూతారా మనమందరం ఎలా రక్షించబడ్డాం ఆ కృప చేతనే ఒకసారి చదవండి ఆ మాట బాగుంటది ఆ ఆ ఆ బ్రతికించెను ఆ ఓకే మా 5వ వచనం చదువు తల్లి ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆ కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు హల్లెలూయా చెప్పండి మనం ఎలా రక్షించబడి ఉన్నామండి చెప్పండి ఎలా రక్షించబడి ఉన్నాం మనం అర్హులం కాదండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎందుకంటే మనం ఎవరమై ఉన్నాం పాపులమై ఉన్నాం కానీ దేవుడు మనల్ని కృప చేత రక్షించుకున్నాడు హల్లెలూయా చెప్పండి ఎలా రక్షించుకున్నాడంట చెప్పండి ఎలా రక్షించుకున్నాడు కృప చేత రక్షించుకున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఈ భూమిని అంతా కూడా నేను లయము చేస్తాను నేను నాశనము చేస్తాను ఈ భూమిని అంతా పాడు చేస్తాను ఈ సృష్టిని అంతా పాడు చేసేస్తాను మొత్తం తుడిచిపెట్టేస్తాను అని అనుకున్న దేవుడు నోవహు దగ్గరికి వచ్చేటప్పటికి నోవహు దేవుని దృష్టిలో ఏం పొందుకున్నాడంట చెప్పలేం ఏం పొందుకున్నాడు కృపను పొందుకున్నాడు హల్లెలూయా నా వైపు చూడండి నోవహు కృపను ఎలా పొందుకున్నాడో మీకు కొన్ని విషయాలు చెప్తాను కృపను ఎలా పొందుకున్నాడో మీకు కొన్ని విషయాలు చెప్తాను ఒకటి ఒకటి కృప పొందుకోవటం అంటే మన ఏమిటి అసలు మనం ఎలా ఉండాలి కృప పొందుకున్న వారం అంటే ఎలా ఉండాలి నోవహు కృప పొందుకున్నాడు కదా నోవహు ఎలా ఉన్నాడు కృప పొందుకోవడానికి ఒకటి రెండు చూద్దాం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఇదే 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చదువుకున్నాం ఆదామ వంశవాళి చదువుకున్నాం ఇప్పుడు 6వ అధ్యాయం 9వ వచనం నోవహు వంశవాళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు తల పైకెత్తాను నోవహు కృప పొందుకున్నాడని రాయబడింది కృప పొందుకోవటం ఎలా కృపను పొందుకున్నాడు ఎలా కృప పొందుకున్నాడంటే అర్హులము కాదు కానీ దేవుడు అర్హులుగా దేవుడు మనం చేశాడు అది కృప అంటే ఇంకా అతనిలో ఉన్న మరికొన్ని లక్షణాలు ఏమిటంటే ఇతను ఎలా జీవించాడంట నీతి పరుడుగా అంటే నీతిమంతుడిగా బ్రతికాడు ఇతను హల్లెలూయా హల్లెలూయా ఈ ఆ కాలంలో పాపభూయిష్టమైన లోకములో నోవహు కృప పొందుకున్నాడు ఎలా కృప పొందుకున్నాడంటే ఏమండి లోకమంతా కూడా తన తరములలో ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే నోవహు ఆదాము మొదలుకొని ఎన్నో వాడు తెలుసండి 10వ తరానికి చెందినవాడు చెప్పండి ఎన్నో తరానికి చెందినవాడు ఆదాము మొదలుకొని హనోకు ఎన్నో తరం హనోకు ఎన్నో తరం 7వ తరం వెరీ గుడ్ హనోకు ఎవరు పుట్టారు మెతూషలా పుట్టాడు అంటే 8వ తరం మెతూషలకు ఎవరు పుట్టారు లెమేకు పుట్టాడు 9వ తరం లెమేకు ఎవరు పుట్టారు నోహు పుట్టాడు అంటే నోహు ఎన్నో తరం 10వ తరం గుర్తుపెట్టుకోండి 10వ తరం ఇప్పుడు ఆయన తరములో అంటే ఆ 10వ తరములో ఎంతోమంది పురుషులు ఉన్నారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ఆ కాలంలో ఆ భూభాగంలో అనేక మంది ప్రజలు ఉంటూ ఉండగా నోవహు నీతిపరుడుగా జీవించాడు చెప్పండి ఎలా జీవించాడంట హల్లెలూయా హల్లెలూయా ఒక మాట చెప్పమంటారా మన తరములో కూడా మనం ఎలా బ్రతకాలో తెలుసండి నీతిమంతులుగా మనం బ్రతకాలి నీతి మాలిన వారు ఎంతోమంది ఉన్నారు స్వనీతి దుర్నీతి కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు లోకానుసరణ బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు చెడిపోయిన జీవితం ఎంతోమంది జీవిస్తున్నారు చూడండి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎంతమంది ఉన్నారు పక్కన పెడితే ఆ ప్రజలందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారంట ఒకసారి చూద్దాం చూడండి ఒక నిమిషం ఆగమ్మా
మత్తయి సువార్త 24వ అధ్యాయం ఎలా బ్రతికారో చూడండి. యేసుప్రభువు చెప్తున్నారు 24:37-39. 24:37-39. యేసుప్రభువు యొక్క రాకడ గురించి చెప్తూ ఆయన చెప్తున్నారు, చదవమ్మా. జల ప్రళయమునకు అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడను ఉండును. ఎలా ఉందంట, నోహ దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును అని చెప్పి ప్రభు అంటున్నారు. జలప్రళయమునకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు ఎలా ఉన్నారంట, తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు నుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. తలపై కాతండి. ఇప్పుడు చేస్తుంది మనం ఏంటి, ఇప్పుడు మనం చేస్తుంది ఏంటండి, తినటం తాగటం సుఖించటం పెళ్లి చేసుకోవటం పెళ్లి చేయటం, ఇదేగా మన జీవితం. ఆ కాలంలో కూడా, నోహు కాలంలో కూడా ప్రజలు అలాగే ఉన్నారు, తినటం తాగటం, తినటం తాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పాప జీవితం జీవించటం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆ కాలంలో దేవుని గురించి ఆలోచించిన వారు ఎవరు కూడా, అర్థమైందా మీకు, దేవుని గురించి ఆలోచించిన వారు ఎవరు కూడా, చెప్పండి, దేవుని గురించి ఆలోచించిన వారు ఎవరు లేరు. అర్థమైందా మీకు, ఆ కాలంలో దేవుడి గురించిన ఆలోచన, దేవుడు దేవుడు ఉన్నారు, ఆయన మనం పాపం చేస్తే మనం శిక్షిస్తారు, మన పాపానికి బానిసలైపోతే ఆయన నాశనం చేసేస్తారు, మన కుటుంబాలు పాడైపోతాయి, మన బ్రతుకులు పాడైపోతాయి అనే ఆలోచన ఎవరికి ఆ కాలంలో ఉందా లేదా చెప్పడం, ఉందా లేదా, అందరి మాటలు ఉందా లేదా, మాట్లాడిన అందరు ఉందా లేదా, సరే కొంతమంది మాట్లాడతారు ఉందా లేదా, కొంతమంది మాట్లాడతారు ఉందా లేదా, అరే అరే అరే, ఓ ఫాస్టింగా మీరందరూ, ఓకే, లేకపోతే బాగా తినేసి మాటలు రావట్లేదా. దేవుని గూర్చిన ఆలోచన ఎవరికి ఆ కాలంలో లేదు. కానీ అదే తరములో, ఆ కాలంలో నోవహు నీతిమంతుడిగా బ్రతికాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం, ఎవరు ఎలా ఉన్నా మనకి అనవసరం. పాపం చేశారా వాడు పోతాడు, అక్రమమైన జీవితం ఉందా నాశనం అయిపోతారు, అక్రమ సంబంధాల్లో ఉన్నారా పాడైపోతారు, జబ్బులు వచ్చేస్తాయి. ఏమండి గమనించాలి, అన్యాయం చేస్తున్నారా నాశనం అయిపోతారు, అక్రమమైన జీవితం ఉందా నాశనం అయిపోతారు, మోసాలు చేస్తున్నారా నాశనం అయిపోతారు, మనుషులను ఏడిపించుకుని తింటున్నారా నాశనం అయిపోతారు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది, ఇలాంటి దేవునికి విరుద్ధమైన జీవితం ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కానీ వారి గురించి ఆలోచించడం మానేసి, సహోదరి సహోదరుడా మీరు ఎలా బ్రతుకుతున్నారు, మనం ఎలా బ్రతుకుతున్నాం, నేను ఎలా బ్రతుకుతున్నా నేను చూసుకోవాలి. ఆ కాలంలో ప్రజలందరూ కూడా లోకానుసారంగా బ్రతుకుతూ ఉండగా, ఏమంటే తిండిపోతులుగా తాగుబోతులుగా వ్యభిచారంగా వ్యభిచారులుగా లోకానుసారముగా పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇచ్చుకుంటూ ఏమండి తాగుబోతులుగా తిరుగుబోతులుగా బ్రతుకుతున్నప్పుడు నోవహు ఎలా బ్రతుకుతున్నాడు తెలుసా, నీతిమంతుడిగా బ్రతకడం మొదలుపెట్టాడు, నీతిమంతుడిగా బ్రతకడం మొదలుపెట్టాడు. కాబట్టి ఒకటి, నోవహు తన తరములు ఎలా ఉన్నాడంట, నీతిపరుడిగా బ్రతికాడు. తర్వాత అతనిలో ఉన్న మరొక లక్షణం ఏమిటి, నిందారహితుడిగా బ్రతికాడు. ఏ నింద కూడా చూడాలి, ఇటువైపు చూడండి, ఏ నింద కూడా అతనిలో అతని మీద లేదు. హల్లెలూయా. నింద మోపటానికి నింద వేయటానికి నోవహులు ఏమి వారికి కనపడతలేదు. ఇలాంటి వ్యక్తి దానియేలు గ్రంథాలు మనం చూస్తాం. ఎవరా వ్యక్తి, దానియేలు. చెప్పండి ఎవరా వ్యక్తి, దానియేలు. కాబట్టి నోవహును వారు చూస్తూ ఉన్నారు, నోవహును వారు వెతుకుతూ ఉన్నారు, నోవహులో తప్పేదని చూద్దాం అనుకుంటున్నారు. కానీ నోవహు మీద వేయటానికి ఏ నింద కనపడలేదు.
కాబట్టి ఒకటి నోహు నీతిపరుడిగా బ్రతికాడు నిందారహితుడిగా జీవించాడు మూడోది తన తరములో ఏం చేశాడంట దేవునితో కూడా నడిచిన వాడిగా ఉన్నాడు హల్లెలూయా హనోకు దేవుడితో నడిచాడు ఏడో తరం వ్యక్తి అయిన ఇప్పుడు పదో తరం వ్యక్తి అయిన నోహు కూడా దేవునితో నడవటం మొదలుపెట్టాడు హల్లెలూయా మళ్ళీ చెప్తున్నాను దేవుడితో నడవటం అంటే ఏమిటి దేవుని ఇష్టాలే మన ఇష్టాలు అయిపోవాలి దేవుని ఆలోచన మన ఆలోచన అయిపోవాలి దేవుని తలంపులు మన తలంపులు అయిపోవాలి దేవుడి క్రియలు మనం చేసేవారుగా ఉండాలి టోటల్ గా దేవుడు తర్వాత స్థానం మనకి ఇచ్చాడు కాబట్టి మనము కూడా దేవుని వలే జీవించాలి హల్లెలూయా దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధుడిగా బ్రతకాలి దేవుడు నీతిమంతుడు మనం నీతిమంతులుగా బ్రతకాలి ఇలాగ ఎన్ని చెప్పుకుంటే దేవునిలో ఉన్న గుణాలన్నీ కూడా నీలో ఉంటే నీవు దేవునితో నడుస్తున్న వ్యక్తివి హల్లెలూయా చెప్తా హల్లెలూయా కాబట్టి నోవహు నీతిపరుడు నిందారహితుడు తన తరములో దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా అందుకని దేవుడు అతను చూచి దేవుడు ఏం చేశాడు తెలుసా దేవుడు ఏం చేశాడు తెలుసా అక్కడ ఉన్న జనసమూహం అంతటితో కూడా ఇప్పుడు నోహను కూడా నాశనం చేయాలిగా దేవుడు దేవుడు నాశనం చేయాలి ఎందుకంటే నోవహు దేవుని ఎదుట దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు ఆమేన్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అనుకుందాం ఇలాగా 100 మంది ఉన్నారండి 100 మంది ఆ 100 మంది నాశనం అయిపోవాలి కానీ ఆ 100 మందిలో దేవుడు ఒక్కడిని విడిచిపెట్టేశాడు ఆ వ్యక్తి ఎవరు నోవహు హల్లెలూయా దేవుడు సృష్టిని ఉంచాలని నరజాతిని ఉంచాలని దేవుడు అసలు అనుకోల నాశనం చేద్దాం అనుకున్నాడు కానీ దేవుడు ఉంచడానికి గల కారణం ఎవరో తెలుసా ఎవరు అడ్డుపడిపోయారు నోవహు అడ్డుపడిపోయాడు హల్లెలూయా నోవహు జీవితము దేవుడు చూచినప్పుడు దేవుడు నరజాతిని నాశనం చేస్తాను కానీ తర్వాత మళ్ళీ చెప్పండి మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి ఏ స్టార్ట్ అవ్వాలి అర్థమైందా మానవ జాతి మళ్ళీ దేవుడైతే పూర్తిగా నాశనం చేద్దాం అనుకున్నాడు కానీ నోవహును చూచాడు తన కుటుంబాన్ని చూచాడు దేవుడు అనుకున్నాడు లేదు లేదు నేను అనుకున్నాను కానీ నేను నా ఆలోచన నేను ఏం చేస్తాను తెలుసా విరమించుకుంటాను నా ఆలోచన నేను విరమించుకుంటాను కాబట్టి నోహు తర్వాత తన పిల్లల ద్వారా నేను సంతానాన్ని కలగజేస్తానని దేవుడు అనుకున్నాడు అనుకొని నోహును పిలిచాడు నోహును పిలిచి నోహుతో అంటున్నాడు నోవహు చూడండి ఒకసారి 13 వచనం 6:13లో నోవహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారకపు మనానుతో నీ కొరకు ఓడను చేసుకునుము అరల పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపట దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పు 30 మూరల ఎత్తు గలదై ఉండవలను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ ఓడకు ఒక కిటికీ పెట్టాలి దాన్ని నువ్వు మూడు అంతస్తులుగా కట్టాలి ఇప్పుడు గమనించండి ఇప్పుడు ఆ ఓడ యొక్క పొడుగు ఎంత ఉందంట 300 మూరలు అంటే దాన్ని మనం అడుగుల్లో లెక్కేస్తే 300 మూరలు అంటే ఎన్ని అడుగులో తెలుసా అండి 625 అడుగులు ఎన్ని అడుగులు అవునమ్మా దాన్ని నేను మార్చానుగా అది చెప్పండి 625 అడుగులు అంటే ఎక్కడ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ 40 అడుగులు అనుకుందాం 40 అడుగులు అంటే 665 అంటే ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఒకసారి అంటే నోహు ఓడ ఎంత దూరం ఉంది 625 అడుగులు దూరం ఉంది అన్నమాట చాలామంది అంటారు ఆ ఓడలో దేవుడు ఏం చెప్పాడు జతల జతలుగా ప్రతి దాన్ని జతల జతలుగా లోపల నేను చెప్తాను నువ్వు ఓడ నిర్మించు అవే జతల జతలకు వచ్చేస్తే అని దేవుడు చెప్పాడు అన్ని జతల జతలుగా వచ్చేసినాయి హల్లెలూయా చెప్తా హల్లెలూయా అర్థమైందా మీకు అది సంగతి
కాబట్టి ఇప్పుడు 625 అడుగుల పొడవు ఉంది నోహో ఓడ. తర్వాత 50 మోర్లంటే 104 అడుగులు అన్నమాట. 50 మోర్లంటే ఎంత? 104 అడుగుల వెడల్పు. ఏమండి 104 అడుగుల వెడల్పు. ఇక్కడి నుంచి ఏమంటే తీసుకుంటే ఇదంతా 20 ఉంటుంది. 104 అంటే ఎంత దూరం వెళ్ళిద్దో చూసుకోండి ఒకసారి. ఎత్తు ఎంతమ్మా? 30 మోర్లు. 30 మోర్లు ఎత్తు అంటే ఎంతో తెలుసా? 62.5 అడుగులు ఎత్తు అన్నమాట. 62.5 అడుగులు. ఇది ఎంత ఉంటుంది? 10-11 ఉంటుంది. ఇది 62.5 అంటే ఎంత? ఎన్ని అంతస్తులు ఒకసారి ఆలోచన చేయండి. అన్ని అంతస్తులు ఉంది ఓడ. ఓడ అంటే ఎంత కాదండి, ఓయ్ చిన్న ఓడ కాదు. దేవుడు ఓడని నిర్మించమని నోహతో చెప్పాడు. ఆ ఓడ నిర్మించడానికి పట్టిన కాలం 120 సంవత్సరాలు. ఎంతంట? 120 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ నిర్మించడానికి. చితిసారపు మ్రానుతో దేవుడు ఆ ఓడను చేయమన్నారు. ఇప్పుడు గమనించాలి, ఇంతకు ముందు భయంకరమైన జలప్రలయం అంటే నోహకి తెలియదు. ఇంతకుముందు వర్షం ఉంది. అసలు వర్షం ఉంది. ఒకసారి చూడండి వర్షం ఎలా వచ్చింది చూడండి. ఆదికాండం 2:5-6 చూద్దాం. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు. పొలమందలు ఏ చెట్టును మొలవలేదు. ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరులు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను. మీరు చదువుకునే వారు అనుకోండి, చదువుకున్న వారు అనుకోండి, లేదా చదువుకున్న పిల్లలు అనుకోండి, వర్షం ఎలా పడిద్దో మనకి తెలుసు. నేల నుండి ఏమవుతుందంట? ఆవిరి పైకెళ్ళి అవి మబ్బులుగా మారి ఆ మబ్బుల్లో నుంచి ఏమవుతుంది? వర్షం మనకి పడుతుంది. అంతేనమ్మా చదువుకున్న పిల్లలు. ఎస్, ఇట్స్ కరెక్ట్. నేను కరెక్టే చెప్పాను అవునండి. అలా వర్షం పడింది అంటే ఆ రోజుల్లో వర్షం తెలుసు కానీ భయంకరమైన జలప్రలయం తెలియదు. అయితే దేవుడు అన్నాడు, ఈ భూమిని అంతా లయం చేసేస్తా నేను. భూమితో పాటు నరులను జలచరాలు అన్నింటినీ నేను నాశనం చేసేస్తాను. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులండి? 40 పగళ్ళు 40 రాత్రులు. హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు నేను ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను అని ఎవరితో చెప్పాడు దేవుడు? నోవహుతో చెప్పాడు. ఇప్పుడు నోవహు నమ్మాలా దీన్ని? అసలు నమ్మగలడా నోవహు? నోవహుకి వర్షం అంటే తెలుసు కానీ 40 పగళ్ళు 40 దినాలు ప్రచండమైన వర్షం, భయంకరమైన తుఫానుతో కూడిన వర్షం. తుఫాన్ అంటే ఎన్ని రోజులు ఉంటుందండి? తెలుసుగా మనకి తుఫాన్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే వారం రోజులు మనం చూసుంటాం తుఫాన్, 10 రోజులు అనుకోండి. కానీ ఇక్కడ ఎన్ని రోజులంట? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంటే మామూలు వర్షం కాదు, అది ప్రచండమైన వర్షం. ఆకాశపు తూములు నేను విప్పుతానన్నాడు దేవుడు. మీరు అర్థం చేసుకోండి. ఇంకా కొన్ని రోజులు తుఫాను వస్తేనే మన తూములు ఏమైపోతున్నాయి అవునా? ఏమండి చెరువులేమో నదుల్లాగా, నదులేమో సముద్రాల్లాగా తయారైపోతున్నాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఉన్న బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఏమండి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా సౌకర్యము ఉండట్లేదు. మళ్ళీ రోడ్లు వేయాలి, ఈ నీళ్ళని ఇంకిపోవాలి. ఎన్ని సమస్యలు మనకి. ఏది కొన్ని రోజులు వర్షానికే, 2-3 రోజులు ప్రచండ వర్షానికి. అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం. దేవుడు నోవహుతో అన్నాడు, నోవహ ఇదిగో ఈ భూమంతా నరుల వలన, నరుల పాపం వలన ఇది బలత్కారంతో నిండి ఉంది గనక కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది గనక వారిని భూమితో కూడా నేను నాశనం చేసేస్తాను. అయితే నీవైతే చితిసారపు మ్రానుతో వాడ నిర్మించు. 600 అడుగులు పొడవు ఉండాలి. 104
నూట నాలుగు అడుగుల వెడల్పు ఉండాలి, 62.5 అడుగుల ఎత్తు ఆ ఓడ ఉండాలి. నీవు దాన్ని నిర్మించు అన్నాడు దేవుడు. ఆ కాలంలో నోవహు నివాసం ఉంటుందండి, సముద్రానికి చాలా దూరం అని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆయన అడవికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళి చెట్లు నరుక్కొని రావాలి. దేనికోసం? ఓడ నిర్మించాలిగా, మరి నిర్మించాలి కాబట్టి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆయన అడవికి వెళ్ళి ఆ చెట్లని నరకాలి. ఆ చెట్లని నరకటానికి ఇప్పుడు ఏమి ఏమంటే మిషన్స్ వచ్చేసినాయిగా, క్షణాల్లో ఒక చెట్టు నరికేస్తున్నారు. అవునా? అలాంటి రంపాలు వచ్చేసినాయి ఇప్పుడు, మిషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు, టకటక కట్టింగ్ అయిపోతుంది. అదే మిషను కట్ చేస్తుంది, అదే మిషన్ ఏం చేస్తుంది కొమ్మలని నరికేస్తుంది, అదే మిషను బొడుపులు కూడా లాగేస్తుంది, షార్ప్గా చేసేస్తుంది అన్నమాట. వాటిని చూస్తే బలెమ్ము దోస్తాయండి. కరెక్ట్ సైజులో నరికేస్తున్నాయి అవన్నీ కూడా. అలాంటి పరిస్థితి, కానీ ఆ రోజులు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్తాను, నోవహుని దేవుడు చాలా అద్భుతంగా కృప చూపించిన విధానం ఎంత అద్భుతమో తెలుసా? నేను ముగించేస్తున్నాను, రేపు కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఎలా చేశాడు తెలుసా దేవుడు? ఎందుకు దేవునికి దేవుడు కృప చూపించవలసింది వచ్చిందంటే, నేను చెప్పాను నీతిపరుడిగా జీవించాడు, నిందారహితుడిగా బ్రతికాడు, దేవుడితో నడవటం మొదలుపెట్టాడు. ఇక దేవుడు అతను చూచి అనుకున్నాను కానీ నోవహును విడిచిపెట్టేస్తాను, అతని కుటుంబాన్ని నేను విడిచిపెట్టేస్తాను అని దేవుడు అనుకున్నాడు. అనుకొని నోవహును పిలిచి చెప్తున్నాడు, నోహో ఇదిగో ఇలా చేయాలి నువ్వు అని చెప్పాడు. ఒకటి, ఇప్పుడు ఈ మాట నోవహు నమ్మాల్సిందే. నోహు నమ్మాలి. కానీ నోహు ఎలా నమ్ముతాడు? ఇంతకుముందు వాడంటే నోహు తెలియదు, ఇంతకుముందు జలప్రలయం అంటే నోవు తెలియదు, ఇంతకుముందు వర్షం అంటే తెలుసు, కానీ ఇంత ప్రచండమైన వర్షం కురుస్తుందంటే నోవుకి తెలియదు. తన చుట్టూ అనేక అనుకున్న వేల మంది ప్రజలు ఉన్నారు. దేవుడు అందరిని నాశనం చేసేస్తాడంట, అన్నిటిని సృష్టి నాశనం చేసేస్తాడంట, నన్ను నా కుటుంబాన్ని బ్రతకనిస్తాడంట, ఇది ఎలా సాధ్యం అనుకోవాలి నోవహు. కానీ నోవహు దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయ. ఒక మాట చెప్పంటారా, అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మటమే దేవుడు మన స్థాయిని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు. అసాధ్యమైన పరిస్థితులు మనం ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అబ్రహాము గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం రాబోయే దినాలను ధ్యానించబోతున్నాం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. ఇది అసాధ్యమైన కార్యము, కానీ అసాధ్యమైన కార్యములో నోవహు దేవుణ్ణి నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓడ నిర్మించవలసిన బాధ్యత దేవుడు నోవహుకి ఇస్తే, ఇప్పుడు నోవహు ఏం చేయాలి? ఒక్కడే వెళ్ళగలడా? ఒక్కడే వెళ్ళడుగా. ఒక్కడే వెళ్ళి ఏమండి ఆ యొక్క చెట్లు నరుకుతూ ఉంటే, అమ్మగారు భోజనం తీసుకురాకపోతే ఏమైంది? కళ్ళుదిరి పడిపోడు అక్కడే. కాబట్టి ఈ విషయం ఎవరు చెప్పుంటాడు మొదట? అవునా కాదా? అంతే కదండి, భర్త అయినా భార్యకి చెప్తాడు, భార్య అయినా భర్తకి చెప్తారు. కొంతమంది దాస్తారు అనుకోండి కొన్ని విషయాలు, అవునా కదా? కొన్ని దాస్తూ ఉంటారండి కొంతమంది, కొన్ని దాయటం మంచిదేలేండి, అన్ని దాయకండి. సరే, ఇక్కడ నోవహు మొట్టమొదటికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడంటే తన భార్య దగ్గరికి వెళ్ళి ఉంటాడు. దేవుడు నమ్మాడు, ఇక దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నోవహు నమ్మాడు. కాబట్టి ఇప్పుడు నోవహు ఏం చేశాడంటే ఈ విషయం తీసుకెళ్లి తన భార్యకి చెప్పాడు. అసలు మామూలుగా ఏమంటే అంటే ఆదా హవ్వ ద్వారా ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. ఇప్పుడు డౌట్ వచ్చింది ఈవిడికి కూడా, అమ్మో మా ఆయన గారికి ఏదో పిచ్చెక్కేసినట్టు ఉంది, దేవుడు మాట్లాడాడట రాత్రి, ఆయన మాట్లాడి మామూలు విషయం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? వర్షం పడిద్ది అంటే ఓకే, కానీ 40 రోజులు వర్షం పడిద్ది అంటాడు ఈయన. ఓకే సార్, 40 రోజులు వర్షం పడిద్ది అంటే ఓకే, కానీ ఎలాంటి వర్షం అంటది? ప్రచండమైన భారీ వర్షం పడిద్దంట. సరే ఓకే, పడింది ఓకే. ఇప్పుడు ఏంటంట, దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేస్తాడు, ఇది నిజమా? ఎన్ని అనుమానాలు వచ్చి ఉంటాయి ఆవిడికి. నిజమే, అనుమానం రావడానికి అవకాశం ఉంది అక్కడ. కానీ నోహు చెప్పిన ఎలా ఒప్పించాడో మనకు తెలియదు, కానీ ఆమెను ఒప్పించేశాడు. ఆమె నమ్మేసింది దేవుణ్ణి. ఆమె కూడా ఏం చేసింది? నోహు నమ్మేసింది. హల్లెలూయ. ఇప్పుడు వీరిద్దరు కూర్చొని కొడుకుల్ని కోడలను పిలిచి
ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అందరిని పిలిచాను. కూర్చొని అందరూ కూర్చొని లైన్లో కూర్చొని ఇప్పుడు తండ్రి చెప్తా ఉన్నాడు. తండ్రి చెప్తామంటే ఆ తల్లి అంటా ఉంది అవునంటరా, నాన్నకి దేవుడు రాత్రి కనపడ్డాడంట కళ్ళలో. దేవుడు మాట్లాడాడంట, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాడంట, ఆకాశపు తూములు విప్పేస్తాను దేవుడు చెప్పాడంట. కాబట్టి చితిసారపు మానుతో 625 అడుగులు 107 వెడల్పు 62 అడుగులు ఎత్తు కలిగిన ఒక పెద్ద ఓడ నిర్మించమన్నాడంటరా. నానా నువ్వు ముసలోడు అయిపోయావు కదా, నీ కళ వచ్చి ఉంటుందిలే అన్నారేమో. అమ్మా నాన్నకేంటమ్మా మతి చెల్లించిందా అన్నారేమో. ఎన్నన్నారో మనకు తెలియదండి, కానీ కుటుంబం అంతా కలిసిపోయి ఏం చేశారంట, 120 సంవత్సరాలు ఓడ నిర్మిస్తూనే ఉన్నారు. హల్లెలూయ. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయ. కాబట్టి ఒకటి ఆయన ఎవరై ఉన్నారు? నోవహు నీతిపరుడై ఉన్నాడు, నోవహు నిరంతరహితుడై ఉన్నాడు, నోవహు దేవుడితో నడిచిన వాడై ఉన్నాడు. చివరి విషయం చెప్పి ముగిస్తాను, ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తును చేసిన. హల్లెలూయ. నోవహు అట్లు చేసినంటే కొంతమంది అట్లు చేశాడేమో నోవహు అనుకుంటున్నారు. అట్లు అంటే అలా చేశాడని అర్థం అనమాట. ఓకే, ఆ కాలంలో మగవాళ్ళు చేసేవారు అట్లు, కాబట్టి ఈ కాలంలో కూడా మగవాళ్ళతో చేపించాలని కొంతమంది ఆడవాళ్ళు ఈ వాక్యాన్ని తీసుకొని నోవహు చేసాడుగా మీరు కూడా చేయండి అట్లు అంటారు. అట్లు అంటే అలా చేశాడని అర్థం అనమాట. ఓకే సరే, నోవహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు యావత్తు చేశాడు. ఆమేన్. యావత్తు చేయటం అంటే దేవుడు చెప్పిన ప్రకారము చెప్పటం కాదండి, దేవుడు ఆజ్ఞాపించిన విధముగా నోవహు యావత్తు ఎవ్రీథింగ్ సంపూర్ణముగా దేవుడు చెప్పినట్లుగా నోవహు చేశాడు. చెప్పుడు చెప్పండి, ఎంత ఉందంట వాడ? 625 అడుగుల పొడవు, 107 అడుగుల వెడల్పు, 62.5 అడుగుల ఎత్తు. ఇప్పుడు చూడండి, దీనిలో దేవుడు అన్నాడు అది ఎంత ఉండాలంట, ఆ ఓడ ఎంత ఉండాలి? 3 అంతస్తులు ఉండాలన్నాడు. చెప్పండి ఎంత? 3 అంతస్తులు ఉండాలి. 1, 2, 3. ఇప్పుడు 62.5 ఉంది కదా, ఇలా అనుకుందాం, 62.5ని 3 భాగాలు చేయండి, 20.5. ఇప్పుడు 20.5 20 అడుగులు ఏమండి, 1 అంతస్తు, ఇంకొక అంతస్తు, 3 అంతస్తులు కట్టాడు. అర్థమైందా? ఒక ముఖద్వారం పెట్టాడు, ఒకటే డోర్. చెప్పండి ఎన్ని డోర్లు చెప్పండి, ఒకటే డోర్. తర్వాత పక్కన కిటికీ పెట్టాడు, ఒక కిటికీ పెట్టాడు. లోపలంతా కూడా ఎలా ఉండుంటుంది చెప్పండి. నాకు తెలియదుగా నేను చెప్తాను ఎలా ఉంటుంది తెలుసా, సింహాలు, పులులు, ఇలుకబంట్లు, జింకలు, పురుగులు, పాములు, ఏమండి, గాడిదలు, ఎద్దులు, గేదెలు, పిల్లులు, తాబేలు, ఇవన్నీ నివాసం ఉండటానికి రకరకాల ఏర్పాట్లు దేవుడు చెప్పగా నోవహు తన కుటుంబం ఆ వాళ్ళలో చేశారు. హల్లెలూయ. మరి చేపల పరిస్థితి ఏంటండి? ఆల్రెడీ అసలు వచ్చేదే నీళ్ళు కదా, ఏమండి, వచ్చేదే జలం, ప్రచండమైన వర్షం కదా, దానిలో ఉండుంటాయి అవి. అర్థమైందా? దానిలో ఉండున్నాయి, మిగతావన్నీ కూడా వాళ్ళలోకి దేవుడు చెప్పినవన్నీ కూడా వాళ్ళలోకి వెళ్ళాయి. అలాగా దేవుడు చెప్పినట్లు యావత్తు నోవహు చేశాడు. నేను ముగించేస్తున్నాను. ఆ కాలంలో నోవహు దేవుని కొరకు దేవుని ఎదుట ఆ పాప భూయిష్టమైన లోకంలో నోవహు జీవించినట్లుగా
యేసుప్రభువు చెప్పారు కదా, ఆ కాలం ఎలా ఉందో ఈ కాలం కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ రోజున నీవు నేను మనం అందరం ఇక్కడ ఎలా బ్రతకాలంట, నీతిమంతులుగా బ్రతకాలి. చెప్పండి ఎలా బ్రతకాలండి? రెండు, ఎలా బ్రతకాలంట మనం? నిందారహితులుగా బ్రతకాలి. మూడు, మనం ఎలా బ్రతకాలంట? దేవునితో నడిచే వారముగా మనం ఉండాలి. నాలుగు, ఎలా ఉండాలంట? దేవుడు చెప్పింది చేసేవారముగా ఉండాలి. అప్పుడు మనల్ని చూచి దేవుడు నువ్వు కృప పొందుకున్నావు అని, ఆయన దృష్టిలో మనల్ని కృప పొందుకున్న వారుగా దేవుడు చేసి నిన్ను ఆ రోజున దేవుడు నోవహుని తన కుటుంబాన్ని వాళ్ళకు పంపించాడు. నిన్ను దేవుడు పరలోకమనే వాళ్ళకు పంపిస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకమనే వాళ్ళకు తీసుకెళ్తాడు. మరి ఆ రోజున మాట వినని వారు ఏమైపోయారు? అందరూ చనిపోయారు కదా. మరి ఈ కాలంలో మాట వినని వారి పరిస్థితి ఏమవుతుంది? వారు కూడా నరకానికి, అంతే అగ్నిగుండంలో పడద్రోయబడతారు. ఈ రోజున ముగింపులో అగ్నిగుండంలో ఉంటావా? అగ్నిగుండంలో ఉంటావా సహోదరి సహోదరుడా? లేకపోతే దేవుడు ఉండే స్థలమైన పరలోక రాజ్యంలో ఉంటావా? ఈరోజు దేవుడు ఏమంటున్నారు? ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం తండ్రి యొక్క చిత్తము కా దేవుడికి ఇష్టం లేదు. అందుకనే తన కుమారుని ఈ లోకంలోనికి నీ కోసమే మనందరి కోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపించారు. ఎందుకు తెలుసా? నీవు నరకానికి వెళ్ళకూడదని. చెప్పండి ఎందుకు? చెప్పండి ఎందుకు? మనం నరకానికి వెళ్ళకూడదనే దేవుడు యేసు ప్రభువుని ఈ భూలోకానికి తీసుకొచ్చారు. మరి నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా? ఎవరి చేతిలో ఉంది చెప్పాలి? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉందా? కాదు కాదు, మన చేతిలోనే ఉంది. రక్షకుడు వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. నన్ను విశ్వసిస్తే కృపచేత నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు విశ్వాసం ఉంచండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే అక్కడ నోవహు విశ్వసించును అనే మాట ఉంటుంది. రేపు చూద్దాం. కాబట్టి వీటన్నిటిని బట్టి అతడు కృప పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం కదా, అది కూడా రాసేసుకోండి ఒకసారి. ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఇంకెందుకు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ముగించేసుకుందాం. హెబ్రీ 11:7 విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. హల్లెలూయా. ఇంకొక లక్షణం ఏంటి అతనిలో? విశ్వాసము. చెప్పండి ఏంటంట? విశ్వాసం. మరొకటి ఏమిటంట? భయభక్తులు. చెప్పండి ఇంకోటి ఏంటి? భయభక్తులు. వీటన్నిటిని బట్టి అతడు దేవుని చేత కృప పొందుకున్నాడు. దేవుడు అతను విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. మిగతా వారందరూ కూడా లయం అయిపోయారు. దేవుడి మాటలు మనందరూ వినుగొల్లో దీవించి ఆశ్వదించునుగాక. ఆ మిర్రేపటి దినాన నోహు గురించి, ఆ జలప్రలయం గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మనందరూ వినుగొల్లో దీవించునుగాక. చెప్దాం ఆమేన్. కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. నిన్న విన్నారు కదా ప్రార్థన అంటే ఏమిటి. ప్రార్థన అంటే మోకరించాలి అని చెప్పారు కదా. కాబట్టి ఈ రోజున మనం కూడా మోకరిద్దాం. అందరం మోకరించండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్ ప్రైజ్ యు జీసస్. నోవహు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. నోవహు నీతిమంతుడిగా జీవించాడు. నోవహు నీతిపరుడిగా బ్రతికాడు. నోవహు నిందారహితుడిగా జీవించాడు. నోవహు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. నోవహు దేవుని మాట వినిన వ్యక్తిగా ఉన్నాడు. నోవహు భయభక్తులు కలిగి జీవించాడు. నోవహు విశ్వాసముతో బ్రతికాడు. ఈ రోజున ప్రియులారా, మనము కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అప్పుడు నోవహు కృప పొందుకున్నట్లుగా
మనం కూడా కృప పొందుకుంటాం. ఈ రోజున పరలోకంలో ఉంటావా నరకంలో ఉంటావా అది నీ చేతిలోనే ఉంది. ఈ రోజున ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? ప్రభువా నేను నీతో పాటు నీ రాజ్యంలో ఉంటానయ్యా, నాకు నువ్వు కావాలని కోరుకుంటావా? నువ్వు పరలోకంలో ఉంటావు సహోదరి సోదరుడా, లేకపోతే నరకపు పాలవుతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన అగ్నిగుండం అది, భయంకరమైన అగ్నిగుండం అది. ఈ రోజున ప్రభు నీకు అవకాశం ఇచ్చారు గనక ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా నేను పరలోక రాజ్యంలో ఉంటాను, నీతో పాటు నీ రాజ్యంలో ఉంటాను ప్రభువా. నరకము నాకొద్దయ్యా, నరకము నాకొద్దు ప్రభువా, పరలోకమే నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ప్రభువా 13వ దినమునైనా సాయంకాల సమయంలో నోవహు జీవితంలోంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మా పట్ల మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి అయ్యా. ఆ కాలంలో తండ్రి నరులు ఎందుకు చెడిపోయారు అయ్యా? నరులతో పాటు మీరు ఎందుకు నాయన ఈ భూమిని లయపరుద్దామనుకున్నారు? అయితే ఈ భూమిని లయపరచుకోకుండా మీరు ఎందుకు ఆగిపోయారు అయ్యా? నోవహు కుటుంబాన్ని అయ్యా మీరు ఎందుకు విడిచిపెట్టారు అయ్యా? సృష్టిలో కొన్నిటిని మీరు ఎందుకు లయము చేయకుండా మీరు ఆగిపోయారు? ఈ రోజున మేము నేర్చుకోవడానికి మా పట్ల మీరు కృప చూపించారు తండ్రి. నోవహు జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఇంకా నాయన రేపటి దినాన నోవహు జీవితంలో మరికొన్ని విషయాలు మేము నేర్చుకోబోతుండగా మీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రి నీ సందికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఇదిగో నాయన లైవ్లో ఎంతమంది కార్యక్రమం వీక్షించారో, వీక్షించబోతున్నారో, వారందరి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించి నీవే మహిమను పొందుకొని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఆయన బిడ్డలమైన మనందరకు ఆయన రాకడ పర్యంతము సదాతోడే నడిపించునుగాక, ఆమేన్.